హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్ నేను మీ ఆర్కే సార్ని సో ఫ్రెండ్స్ ఈరోజు లెవెంత్ మే ట్వంటీ ట్వంటీకి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ని చూడబోతున్నాము చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఫ్రెండ్స్ ఎవరు కూడా మిస్ చేయకుండా చూడండి సో అన్ని పోటీ పరీక్షలకు కూడా చాలా చాలా ముఖ్యమైనవి ఫ్రెండ్స్ ఇవి స్టేట్ అయినా సెంట్రల్ అయినా ఏ వేట్కైనా కూడా సో నేషనల్ ఇంటర్నేషనల్ టూ స్టేట్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా కవర్ చేయడం అయితే జరుగుతుంది ఓకేనా సో వీడియో మొత్తం చూసిన తర్వాత డిస్క్రిప్షన్లో ఈ యొక్క ఈ రోజుకు సంబంధించినటువంటి టెస్ట్ ఉంటుంది సో మీరు చదివిందంతా కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి ఈజీగా గుర్తుంటుంది అంతేకాకుండా పీడిఎఫ్ ఫైల్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి ప్రతిరోజు కూడా ఓకే అంతేకాకుండా వీక్లీ టెస్ట్ చేస్తున్నాను వీక్లీ పీడిఎఫ్ అంతేకాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మంత్లీ మ్యాగజైన్ సో ఫ్రీగా అందజేస్తున్నాను సో లింక్ ఉంటుంది ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో అందరూ డౌన్లోడ్ చేసుకోండి లేట్ లేకుండా క్లాస్ స్టార్ట్ చేద్దాం క్వశ్చన్ నెంబర్ వన్ అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి నరీందర్ బత్రా వివరాలు చూద్దాం ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ ఎఫ్ఐహెచ్ అధ్యక్షుడిగా ఎన్ఐహెచ్ సారీ ఎఫ్ఐహెచ్ అధ్యక్షుడిగా నరీందర్ బత్రా పదవీ కాలము మే రెండు వేల ఇరవై ఒకటి వరకు పొడిగించింది భద్ర మరియు పద సభ్యుల యొక్క పదవీ కాలము పొడిగించబడినట్లుగా ఇక్కడైతే మనకు క్లియర్గా తెలియచేశారు అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ నలభై ఏడవ ఎఫ్ఐహెచ్ కాంగ్రెస్ను కూడా ఇరవై అక్టోబర్ ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై నుంచి ఓకేనా ఇరవై అక్టోబర్ నెక్స్ట్ ఫస్ట్ నవంబర్ వరకు రెండు వేల ఇరవై వరకు ఉండేది యాక్చువల్గా అయితే సో న్యూఢిల్లీలో జరగాల్సి ఉండేది ఫ్రెండ్స్ సో దానిని రెండు వేల ఇరవై ఒకటి మే వరకు కూడా వాయిదా వేయడాన్ని ఇక్కడ మనము చూడవచ్చు నెక్స్ట్ వన్ కరోనా సంక్షోభంలో తూర్పు హిందూ మహాసముద్ర ప్రాంత దేశాల సహాయార్థము భారతదేశం ప్రారంభించిన కార్యక్రమము పేరేంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ సో ఆన్సర్ ఆప్షన్ సి ఏంటి మిషన్ సాగర్ ఏంటది మిషన్ సాగర్ వివరాలు చూద్దాం కరోనా వైరస్ సంక్షోభంలో తూర్పు హిందూ మహాసముద్ర ప్రాంత దేశాలకు సహాయం అందించడానికి భారత ప్రభుత్వము పది మే రెండు వేల ఇరవైనా మిషన్ సాగర్ను ప్రారంభించింది సో ఈ పథకం కింద హిందూ మహాసముద్రంలోని ద్వీప దేశాలకు ఐదు వైద్య సహాయక బృందాలు అవసరమైన ఆహార వస్తువులు మరియు కోవిడ్కి సంబంధిత మందులు మరియు ప్రత్యేక ఆయుర్వేదిక మెడికల్ మెడిక్ ఔషధాలను తీసుకువెళ్ళి ఇండియన్ నేవల్ షిప్ కేసరిని సో ఆ షిప్ పేరు ఏంటి ఫ్రెండ్స్ కేసరిని పంపించడం అయితే జరిగింది సో మరి ఐదు దేశాలు ఏంటి అంటే మాల్దీవులు మ్యారిషస్ సీషెల్స్ మడగాస్కర్ మరియు కోమరోస్ అనేటువంటి కోమరోన్ అనేటువంటి దీవులు ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సో ఈ ఆపరేషన్ పేరు అయితే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ మిషన్ సాగర్ నెక్స్ట్ వన్ జాతీయ సాంకేతిక దినోత్సవం మే పదకొండున దీని స్మారకార్థము జరుపుకుంటాము సో ఎందుకోసం జరుపుకుంటాం ఫ్రెండ్స్ ఈరోజు జాతీయ సాంకేతిక దినోత్సవము ఆన్సర్ ఆప్షన్ బి శక్తి వన్ విజయాన్ని పురస్కరించుకొని ఓకేనా అసలు ఈ శక్తి వన్ అంటే ఏంటి మరి తెలుసుకుందాం క్లియర్గా జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని మే పదకొండున భారతదేశం అంతటా కూడా జరుపుకుంటాము సో ఈరోజు రాజస్థాన్లోని భారత సైన్యము పోక్రాన్ టెస్ట్ రేంజ్లో పరీక్షించిన శక్తి వన్ అణుక్షిపణిని విజయవంతంగా పరిష్ పరీక్షించింది ఫ్రెండ్స్ ఓకేనా సో ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా ఆర్థిక వ్యవస్థను రీబూట్ చేయడంపై దృష్టి సారించింది అన్నట్లుగా ఇక్కడైతే మనకు క్లియర్గా మెన్షన్ చేశారు ఓకేనా సింపుల్గా గుర్తుపెట్టుకోండి ప్రోక్రాన్ పరీక్ష దీని పేరు శక్తి వన్ అనేటువంటి ప్రోక్రాన్ అణు విజయవంతం అయిన రోజున మనము సైన్స్ అండ్ టెక్నాలజీ డేగా జరుపుకోవడం అయితే చూడవచ్చు జాతీయ సాంకేతిక దినోత్సవము మే పదకొండు నెక్స్ట్ వన్ ఐసిఎంఆర్ కరోనా వైరస్ వ్యాక్సిన్ను అభివృద్ధికి ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది సో అధికారికంగా ఆన్సర్ ఆప్షన్ డి భారత్ బయోటెక్ అనేటువంటి ఒక ఫార్మస్యూటికల్ కంపెనీతో వివరాలు చూద్దాం ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ఐసిఎంఆర్ భారత్ బయోటెక్తో కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది పూణేలోని ఐసిఎంఆర్ యొక్క నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ వైరాలజీలో కోవిడ్ నైన్టీన్ రోగుల నుంచి వేరు చేయబడిన అంటే శాంపుల్గా సేకరించినటువంటి వైరస్ జాతులను ఉపయోగించి ఈ అభివృద్ధి చేయబడుతున్నట్లుగా ఇక్కడైతే మనకు క్లియర్గా మెన్షన్ చేశారు ఓకే సో ఇంతవరకు కూడా ఐసిఎంఆర్ ఏ బయోటెక్ సంస్థతో కూడా ఒప్పందం కుదుర్చుకోలేదు ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోవాలి ఓకేనా భారత్ బయోటెక్ నెక్స్ట్ వన్ తెలంగాణ ఎయిమ్స్ సారీ ఫ్రెండ్స్ ఇక్కడ మెయిన్స్ అని పడింది ఎయిమ్స్ ఏఐఎంఎస్ ఓకే ఎయిమ్స్ తెలంగాణ ఎయిమ్స్ డైరెక్టర్గా ఇటీవల నియమితులైనటువంటి వ్యక్తి ఎవరు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ ఏ డాక్టర్ వికాస్ భాటియా వివరాలు చూద్దాం బీబీనగర్ ఎయిమ్స్ డైరెక్టర్గా డాక్టర్ వికాస్ భాటియా నియమితులయ్యారు ఒడిషాలోని భువనేశ్వర్ ఎయిమ్స్ వైద్య విద్యా కళాశాలలో డీన్గా పనిచేస్తున్న ఆయన్ను నగర్ ఎయిమ్స్ మొదటి డైరెక్టర్గా నియమిస్తున్నట్లుగా ఆదివారము కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది ఈ యొక్క ఎయిమ్స్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలోనే నడుస్తాయి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇప్పటి వరకు ఇన్ఛార్జ్ డైరెక్టర్లతో కొనసాగిన ఎయిమ్స్కు ప్రస్తుతం డైరెక్టర్ను నియమించడంతో త్వరలోనే మిగతా నూట ముప్పై ఎనిమిది బోధనా సిబ్బంది పోస్టుల భర్తీ చేపట్టే అవకాశం ఉన్నట్లుగా ఇక్కడ మనకు తెలుస్తుంది నెక్స్ట్ వన్ ఇటీవల మరణించిన రతన్ ఖత్రి ఏ దేశంలో దీనికి ప్రసిద్ధి సో దేశంలో దీనికి ప్రసిద్ధి సో ఇతను రతన్ ఖత్రి అనేటువంటి వ్యక్తి సో దీనిలో ప్రముఖుడు అంటే ఆప్షన్ ఏ బెట్టింగ్ మరియు మట్కా అనేటువంటి వాటిలో ప్రసిద్ధి ఫ్రెండ్స్ వివరాలు చూద్దాము భారతీయ బెట్టింగ్ దిగ్గజం మట్కా కింగ్గా పేరుగాంచిన రతన్ ఖాత్రి చనిపోయినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు ఆయన వయసు ఎనభై ఎనిమిది ఏళ్ళు ముంబై సెంట్రల్ లోని నవజీవన్ సొసైటీ ఇంట్లో ఆయన తుది శ్వాస విడిచినట్లుగా తెలిపారు సింధు కుటుంబానికి చెందిన రతన్ ఖత్రి పాక్లోని కరాచీ నుంచి ముంబైకి రావడం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఏడు దేశ విభజన సమయంలో అతను ఇండియాలోకి ఎంటర్ అయ్యాడు జూదం లాంటి మట్కా ఆటను దేశవ్యాప్తంగా దేశవ్యాప్తి చేయడంలో రతన్ గద్రి కీలక పాత్ర పోషించారు పంతొమ్మిది వందల అరవై రెండు సమయంలో ముంబైలో మట్కా జూదానికి ఎక్కువ క్రేజీ ఉండేది బెట్టింగ్ రాకెట్ గా ఆ ఆటను ప్రోత్సహించాడు అతను సో ఆ తర్వాత దేశవ్యాప్తంగా అతని నెట్వర్క్ అనేది పెరిగినట్లుగా మనకు తెలుస్తుంది సో ఇటీవల మరణించారు నెక్స్ట్ వన్ నేషనల్ జనరల్ ఆఫ్ ఇండియా బులెటిన్ రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా బులెటిన్ ఏంటి ఫ్రెండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఎగ్జామ్లో ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ని ఓకే రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా బులెటిన్ రెండు వేల ఇరవై ప్రకారము క్రింది వాటిలో సరైన అంశము ఏంటి సో ఆన్సర్ ఆప్షన్ పై పైవన్నీ కూడా సరైనవే మరణాల రేటు భారతదేశంలో ప్రస్తుత మరణాల రేటు ఆరు పాయింట్ రెండు శాతము శిశు మరణాల రేటు ముప్పై రెండు వెయ్యికి ప్రతి వెయ్యి మందిలో ఛత్తీస్గఢ్లో అత్యధిక మరణాల రేటు నమోదైంది ఢిల్లీలో మరణాల రేటు మరణాల రేటు అతి తక్కువగా ఉంది సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాము ఇటీవల రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా రెండు వేల పద్దెనిమిది కోసము దాని నమూనా రిజిస్టర్ సిస్టమ్ బులెటిన్లో జనన రేటు మరణ రేటు మరియు శిశు మరణాల రేటుకు సంబంధించి డేటాను విడుదల చేసింది ఓకే ఒక్కొక్క దాని గురించి చూద్దాము భారతదేశ మరణాల రేటు గత నాలుగు దశాబ్దాలుగా అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి సో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పద్నాలుగు పాయింట్ తొమ్మిది శాతంగా ఉన్నటువంటిది మరణాల రేటు రెండు వేల పద్దెనిమిదికి వచ్చేసరికి సో రెండు వేల పద్దెనిమిది బేస్ చేసుకొని వీరు బులెటిన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ప్రస్తుతం అయితే ఆరు పాయింట్ రెండు శాతానికి తగ్గింది ఫ్రెండ్ చాలా గంట గణనీయంగా తగ్గింది మరణాల రేటు భారతదేశంలో సో ఈ విధంగా చూసినట్లయితే గత దశాబ్దంలో అఖిల భారత స్థాయిలో మరణాల రేటు ఏడు పాయింట్ మూడు శాతము నుంచి ఆరు పాయింట్ రెండు శాతానికి తగ్గినట్లుగా తెలుస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం అయితే మరి గ్రామీణ ప్రాంతాల్లో దీని యొక్క క్షీణత అయితే బాగా ఉంది అని చెప్పుకోవచ్చు ఛత్తీస్గఢ్లో అత్యధిక మరణాల రేటు ఎనిమిది శాతంగా ఉంది భారతదేశంలో అత్యధిక మరణాల రేటు కలిగినటువంటి రాష్ట్రం ఏంటి ఇప్పుడు ఛత్తీస్గఢ్ మరియు పూర్తిగా పట్టణ రాష్ట్రమైన ఢిల్లీలో అత్యల్ప మరణాల రేటు ఓకేనా అసలు యాక్చువల్గా అయితే కాలుష్యపరంగా చూస్తే నెంబర్ వన్లో ఉంటుంది కానీ మరణాల రేటు మాత్రం చాలా తక్కువగా ఉన్నట్లయితే మనకి ఇక్కడ తెలుస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ శిశు మరణాల రేటు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో నూట ఇరవై తొమ్మిది మంది ప్రతి వెయ్యి మంది ఎవరు శిశువులలో నూట ఇరవై తొమ్మిది మంది మరణించేరు అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటితో పోలిస్తే ఐఎంఆర్ నాలుగవ వంతు అంటే ముప్పై రెండుకు తగ్గింది ఫ్రెండ్స్ అంటే ప్రతి వెయ్యి మందిలో భారతదేశంలో కేవలము ముప్పై రెండు మాత్రం ముప్పై రెండు మంది పిల్లలు మాత్రమే చనిపోతున్నారు సో అఖిల భారత స్థాయిలో గత దశాబ్దంలో యాభై నుంచి ముప్పై రెండుకు తగ్గింది మధ్యప్రదేశ్లో అత్యధికంగా ఈ యొక్క శిశు మరణాల రేటు నలభై ఎనిమిది ఉంది ప్రస్తుతము నాగాలాండ్లో నాలుగు ఉన్నాయి ఫ్రెండ్స్ అతి తక్కువ నాగాలాండ్లో ఉన్నాయి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఓకేనా సో ఎన్ని స్టార్ మార్క్స్ అయినా పెట్టుకోవచ్చు ఈ క్వశ్చన్కు ఎందుకంటే మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఓకే సో శిశు మరణాల రేటును ప్రతి వెయ్యి సజీవ జన జనాలకు మనం చూస్తాము ఓకే ప్రతి వెయ్యి మంది పుట్టినప్పుడు ఎంతమంది చనిపోతున్నారు అని శిశు మరణాల రేటు లెక్క చేయడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ వన్ ఎలిసా క్రాప్ డిజిటల్ ఎడ్యుకేషన్ సంస్థ ఏ భారతదేశ క్రికెటర్ని బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకుంది ఎవరిని మరి ఆన్సర్ ఆప్షన్ బి అజింక్య రహనే వివరాలు చూద్దాం ఎలిసా ఇండియా ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్పీచ్ అసిస్టెంట్ కార్పొరేషన్ సో ఇది అమెరికాకు చెందినటువంటి చాలా పెద్ద కంపెనీ సో అమెరికాకు చెందినటువంటి ఎడ్యుకేషనల్ టెక్నాలజీ కంపెనీ భారత టెస్ట్ టీం వైస్ కెప్టెన్ అజింక్య మధుకర్ రహనేను భారతదేశం నుంచి మిడిల్ ఆర్డర్ ఈస్ట్ భారతదేశం మరియు మిడిల్ ఆర్డర్ ఈస్ట్ మరియు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఈ రెండు దేశాలు కూడా భారతదేశంలో మరియు ఆస్ట్రేలియా న్యూజిలాండ్లలో కూడా ప్రచారకర్తగా బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకుంది ఈ సంస్థ ఓకే నెక్స్ట్ వన్ భారతదేశంలో ఇటీవల మొదటిసారిగా బ్లాక్ ప్యాంతర్ జాగ్వార్ అంటాం కదా మనము బ్లాక్ ప్యాంతర్ నేత్రావతి అభయారణ్యంలో కనిపించింది అయితే ఈ నేత్రావతి అనేటువంటి అభయారణ్యం భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉంది ఓకే రెండు కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆన్సర్ ఆప్షన్ డి గోవాలో ఉంది ఓకే వివరాలు చూద్దాము గోవా గోవా యొక్క నేత్రావళి అభయారణ్యంలో మొదటిసారిగా బ్లాక్ ప్యాంతర్ కెమెరాలో బంధించబడింది దేశంలోనే ఫస్ట్ టైం ఇలాంటి ఒక బ్లాక్ ప్యాంతర్ భారతదేశంలో కనిపించడం కాబట్టి వార్తల్లో నిలిచినటువంటి ముఖ్యమైన విషయం సో ప్యాంతర్ యొక్క మెలనిస్టిక్ అంటే దాని యొక్క చర్మంలో ఉండేటువంటి రంగు డార్క్ కలర్ వర్ణద్రవ్యం వలన ఇది చాలా మెరుస్తున్నట్లుగా కనిపిస్తుంది దాని చర్మం యొక్క రంగు సో ముఖ్యంగా ఆసియా మరియు ఆఫ్రికాలో దీన్ని చిర చిరుతపులి అని అంటారు ఓకే ఆసియా మరియు ఆఫ్రికాలో బ్లాక్ నల్ల చిరుతపులి అంటారు అమెరికాలో దీన్ని జాగ్వార్ అని పిలుస్తారు ఏమంటారు జాగ్వార్ నెక్స్ట్ వన్ ఆరోగ్య సంజీవని పేరుతో ఆరోగ్య బీమా పాలసీని ప్రారంభించిన ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీ ఏది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఓకే ఇది బ్యాంకులోని భాగం ఫ్రెండ్స్ ఒక భాగము నెక్స్ట్ వన్ వివరాలు చూద్దాం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ ఇన్సూరెన్స్ ఆరోగ్య సంజీవని ఆరోగ్య బీమా పాలసీ పేరుతో ప్రామాణిక ఆరోగ్య బీమా పాలసీని ప్రారంభించింది సో ఈ పాలసీ భారతదేశంలో లక్ష నుంచి ఐదు లక్షల వరకు భద్రత అష్యూరెన్స్ అనేది కల్పించడాన్ని ఇక్కడ మనము చూడవచ్చు నెక్స్ట్ వన్ అడిషనల్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి ఆసియా ఓషియానియా జోన్ నుంచి ఫ్యాట్ కప్ హార్డ్ అవార్డుకు ఎంపికైన ఒకటవ భారత టెన్నిస్ ఆటగాడి పేరే ఉంది లేదా నెంబర్ వన్ ఆటగాడి పేరు ఏంటి టెన్నిస్ ఆటగాడు ఆప్షన్ త్రీ సో సానియా మీర్జా ఫ్రెండ్స్ ఓకే ఆటగాడు లేదా క్రీడాకారిణి లేదా క్రీడాకారుడు సో సానియా మిర్జాకి రావడం జరిగింది ఓకే ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ ది రూమ్ వేర్ ఇట్ హ్యాపెండ్ ఎ వైట్ హౌస్ మేమే మే అనేటువంటి పుస్తకాన్ని రచించిన వ్యక్తి పేరు ఏంటి ది రూమ్ వేర్ ఇట్ హ్యాపెన్ ఎ వైట్ హౌస్ మెమరీ అనుకుంటాయి ఐ థింక్ ఇక్కడ తప్పుపడింది మెమరీ అనేటువంటి పుస్తకాన్ని రచించినటువంటి వ్యక్తి ఎవరు అంటే జాన్ బోల్టన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ ఆస్ యా దిస్ వన్ కంప్లీటెడ్ నెక్స్ట్ వన్ పట్టణ ఉపాధి కోసము ము ముఖ్యమంత్రి షహరీ రోజ్గార్ హామీ యోజన ఓకే షహరీ రోజ్గార్ హామీ యోజన ప్రారంభించాలని నిర్ణయించిన భారత రాష్ట్రానికి పేరు ఏంటి అంటే హిమాచల్ ప్రదేశ్ నెక్స్ట్ వన్ యాభైవ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ దినోత్సవం సందర్భంగా కోవిడ్ పై మల్టీమీడియా గైడ్ కోవిడ్ కథ మాస్ అవేర్నెస్ కోసము మల్టీమీడియా గైడ్ ప్రారంభించబడింది భారత సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ హర్షవర్ధన్ నెక్స్ట్ వన్ ఇటీవల కన్నుమూసిన జేమ్స్ హెమ్ బెగ్స్ ఏ అంతరిక్ష సంస్థ యొక్క మాజీ నిర్వాహకుడు ఆన్సర్ ఆప్షన్ టూ నేషనల్ ఏరోనాటికల్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసా నెక్స్ట్ వన్ డోన్స్ యూజింగ్ డోన్స్ పోర్టల్ కోసము ప్రభుత్వ అధికారాన్ని ప్రారంభించిన మంత్రిత్వ శాఖ పేరేంటి ఆన్సర్ ఆప్షన్ టూ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నెక్స్ట్ వన్ ప్రజలకు ఉచిత మరియు నగదు రహిత బీమా రక్షణ కల్పిస్తున్నట్లుగా ప్రకటించిన ఒకటవ భారత రాష్ట్రానికి పేరేంటి లేదా మొదటి భారత ఏది ఆన్సర్ ఆప్షన్ టూ మహారాష్ట్ర నెక్స్ట్ వన్ ఎంఎస్ఎంఈ రుణ గ్రహీతలకు ఉపశమనాన్ని కలిగించడానికి వికాస్ అభయ పథకాన్ని ప్రారంభించిన బ్యాంకు పేరేంటి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కర్ణాటక వికాస్ గ్రామీణ బ్యాంక్ సో అడిషనల్ క్వశ్చన్స్ గమనించండి ఫ్రెండ్స్ ఆల్రెడీ మనం అన్ని చెప్పుకుంటూనే వస్తున్నాం జస్ట్ రివిజన్ కోసం అని చెప్పేసి అడిషనల్ బిడ్స్ చెప్తూ ఉన్నాను ఫ్రెండ్స్ గమనించాలి సో ఆల్రెడీ వీటి అన్నిటి గురించి చెప్పుకుంటూనే ఉన్నాం డైలీ కరెంట్ అఫేర్స్లో బట్ మీకు రిమైండ్ చేస్తూ ఉన్నాను అంతే ఓకే ఆర్కిటిక్ ఆవరణం మరియు పర్యావరణాన్ని పర్యవేక్షించడానికి దాని ఒకటవ ఉపగ్రహాన్ని డిసెంబర్ రెండు వేల ఇరవై నాటికి ఆర్కిటికా ఎం పేరుతో ప్రయోగించాలని యోచిస్తున్న దేశానికి పేరేంటి ఆన్సర్ ఆప్షన్ టూ రష్యా ఏంటి ఫ్రెండ్స్ రష్యా సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ సో ఒకసారి క్విక్ రివ్యూ అయితే చూద్దాము అంతకంటే ముందుగా అందరికీ కూడా చిన్న విజ్ఞప్తి ఏంటంటే సో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి అంతేకాకుండా ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ క్లాస్ అయిపోగానే సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అందరూ కూడా ఆన్లైన్ టెస్ట్ రాయండి ఫ్రెండ్స్ ఒకసారి ఓకే అంతేకాకుండా పీడిఎఫ్ ఫైల్ కూడా ఉంటుంది అవైలబుల్గా డౌన్లోడ్ చేసుకోండి మంత్లీ మ్యాగ్జిన్ కూడా డౌన్లోడ్ చేసుకోండి ఓకే సో ఎవరైనా వాలంటీర్గా మన ఛానల్కి కొంచెం సపోర్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు జాయిన్ ఆప్షన్ పక్కనే సారీ సబ్స్క్రైబ్ బటన్ పక్కనే జాయిన్ అనేటువంటిది ఒక బ్లూ కలర్ లింక్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు ఓకే వీక్ చూద్దాం అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ ప్రస్తుత అధ్యక్షులు ఎవరు ఆప్షన్ బి నరీందర్ బ్రా నెక్స్ట్ వన్ కరోనా సంక్షోభంలో తూర్పు హిందూ మహాసముద్ర ప్రాంత దేశాల సహాయార్థము భారతదేశం ప్రారంభించిన కార్యక్రమము ఆన్సర్ ఆప్షన్ సి మిషన్ సాగర్ నెక్స్ట్ వన్ జాతీయ సాంకేతిక దినోత్సవం మే పదకొండున దీని స్మారకార్థం జరుపుకుంటాము ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ బి శక్తి వన్ విజయానికి గుర్తుగా నెక్స్ట్ వన్ ఐసిఎంఆర్ కరోనా వ్యాక్సిన్ అభివృద్ధికి ఈ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది దేంతో ఫ్రెండ్స్ బయో భారత్ బయోటెక్ అనేటువంటి ఒక ఫార్మస్యూటికల్ కంపెనీతో నెక్స్ట్ వన్ తెలంగాణ ఎయిమ్స్ డైరెక్టర్గా ఎయిమ్స్ ఇది ఏఐఎంఎస్ నేను సో సో ఇక్కడ తప్పబడింది సో ఎయిమ్స్ డైరెక్టర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు అంటే ఆప్షన్ ఏ డాక్టర్ వికాస్ భాటియా నెక్స్ట్ వన్ ఇటీవల మరణించిన రతన్ కత్రి దేశంలో దేనికి ప్రసిద్ధి ఆన్సర్ ఆప్షన్ ఏ బెట్టింగ్ మట్కా అనేటువంటి ఒక జూదాలు ఉండేవి ఫ్రెండ్స్ గ్యాంబ్లింగ్ అంటారు వీటిని సో వీటిని భారతదేశంలో ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఇతను దేశ విభజన అనంతరము పాకిస్తాన్ నుంచి భారతదేశానికి రావడం జరిగింది నెక్స్ట్ వన్ రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా బులెటిన్ రెండు వేల ఇరవై ప్రకారం క్రింది వాటిలో సరి అయిన అంశం ఏంటి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇది ఆన్సర్ ఆప్షన్ అన్నీ సరైనవే సో మరణాల రేటు భారతదేశంలో ప్రస్తుతం ఆరు పాయింట్ రెండు శాతంగా ఉంది శిశు మరణాల రేటు థర్టీ టూ ఉంది ప్రతి వెయ్యి మందిలో ఛత్తీస్గఢ్లో అత్యధిక మరణాల రేటు నమో నమోదైంది ఢిల్లీలో అతి తక్కువగా మరణాల రేటు నమోదైంది సో పూర్తి వివరాలకు సో డిస్క్రిప్షన్లో ఎక్స్ప్లెనేషన్ అయితే మొత్తం ఉంది చూడండి ఇదంతా ఓకే నెక్స్ట్ వన్ ఎలిసా కార్ప్ డిజిటల్ ఎడ్యుకేషన్ సంస్థ ఏ భారతదేశ క్రికెటర్ని బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకుంది అన్సర్ ఆప్షన్ బి ఎవరు అజింక్య రహనే నెక్స్ట్ వన్ దేశంలో ఇటీవల మొదటిసారిగా బ్లాక్ పాంత్ నేత్రావతి అభయారణ్యంలో కనిపించింది ఈ అభయారణ్యము ఏ రాష్ట్రంలో కలదు అన్సర్ ఆప్షన్ డి గోవా నెక్స్ట్ వన్ ఆరోగ్య సంజీవని పేరుతో ఆరోగ్య బీమా పాలసీని ప్రారంభించిన ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీ పేరేంటి ఆన్సర్ ఆప్షన్ ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ సో ఈ పథకం యొక్క పూర్తి పేరు ఏంటి ఫ్రెండ్స్ ఆరోగ్య సంజీవని ఆరోగ్య బీమా పాలసీ ఓకే నెక్స్ట్ వన్ అడిషనల్ క్వశ్చన్స్ ఆసియా ఓషియానియా జోన్ నుంచి ఫ్యాడ్ కప్ హార్ట్ అవార్డుకు ఎంపికైన మొదటి భారత టెన్నిస్ ఆటగాడు లేదా ఆట క్రీడాకారిణి పేరు ఏంటి ఆన్సర్ ఆప్షన్ త్రీ సానియా మీర్జా నెక్స్ట్ వన్ ది రూమ్ వేర్ ఇట్ హ్యాపెన్ ఏ వైట్ హౌస్ మెమరీస్ అనేటువంటి పుస్తకాన్ని రచించిన వ్యక్తి ఆప్షన్ ఫోర్ జాన్ బోల్చన్ నెక్స్ట్ వన్ వన్ కంప్లీట్ రిపీటెడ్ క్వశ్చన్ పట్టణ ఉపాధి కోసము ముఖ్యమంత్రి షహరీ రోజ్గార్ హామీ యోజన ప్రారంభించాలని నిర్ణయించిన భారత రాష్ట్రానికి పేరు సార్ ఆప్షన్ వన్ హిమాచల్ ప్రదేశ్ నెక్స్ట్ వన్ యాభై సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ దినోత్సవము సందర్భంగా కోవిడ్ నైన్టీన్ పై మల్టీమీడియా గైడ్ కోవిడ్ కథ మాస్ అవేర్నెస్ కోసము మల్టీమీడియా గైడ్ ప్రారంభించబడింది సో భారత సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి ఎవరు ఆప్షన్ వన్ హర్షవర్ధన్ నెక్స్ట్ వన్ ఇటీవల కన్ను మూసిన జేమ్స్ ఎం బెగ్స్ ఏ అంతరిక్ష సంస్థ యొక్క మాజీ నిర్వాహకులు ఆన్సర్ ఆప్షన్ టూ నేషనల్ ఏరోనాటికల్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అంటే నాసా ఓకే నాసా మాజీ నిర్వాహకులుగా ఉండేవారు సో ఫ్రెండ్స్ అడిషనల్ బిడ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిరోజు కరెంట్ అఫేర్స్ని ఫాలో అయ్యేవాళ్ళు గెస్ట్ చేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే రిపీటెడ్గా వస్తున్నాయి క్వశ్చన్స్ అన్నీ కూడా ఓకే నెక్స్ట్ డ్రోన్స్ యూజింగ్ డ్రోన్స్ యూజింగ్ డ్రోన్స్ పోర్టల్ కోసము ప్రభుత్వాధికారాన్ని ప్రా ప్రభుత్వాధికారాన్ని ప్రారంభ అధి ప్రభుత్వము అధికారంగా ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ఏది ఆ పోర్టల్ను ప్రారంభించడం జరిగింది సింపుల్గా ఎవరు ప్రారంభించారో గుర్తుంచుకోండి ఓకే ఆన్సర్ ఆప్షన్ టూ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సివిల్ ఏవియేషన్ నెక్స్ట్ వన్ ప్రజలకు ఉచిత మరియు నగదు రహిత బీమా రక్షణ కల్పిస్తున్నట్లుగా ప్రకటించిన మొదటి భారత రాష్ట్రానికి పేరేంటి ఆప్షన్ టూ మహారాష్ట్ర నెక్స్ట్ ఎంఎస్ఎంఈ రుణ గ్రహీతలకు ఉపశమనం కలిగించడానికి వికాస్ అవయ పథకాన్ని ప్రారంభించిన బ్యాంక్ ఏంటి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కర్ణాటక వికాస్ గ్రామీణ బ్యాంక్ నెక్స్ట్ ఆర్కిటిక్ వాతావరణము మరియు పర్యావరణాన్ని పర్యవేక్షించడానికి మొదటి ఉపగ్రహాన్ని డిసెంబర్ రెండు వేల ఇరవై నాటికి ఆర్కిటికా ఎం ఆర్కిటికా ఎం పేరుతో ఉపయోగించాలని యోచిస్తున్న దేశానికి పేరు ఆన్సర్ ఆప్షన్ టు రష్యా సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్ ఓకే క్విక్ రివ్యూ కూడా చూడడం జరిగింది సో నా రిక్వెస్ట్ ఏంటంటే క్లాస్ మొత్తం విన్న తర్వాత ఓకే కరెంట్ అఫైర్స్ టెస్ట్ కూడా ఒకసారి జస్ట్ టెన్ మినిట్స్లో మీరు టెస్ట్ మొత్తం కూడా రాయొచ్చు ఫ్రెండ్స్ ఓకే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే మీకు ఏంటి అంటే డైలీ కరెంట్ అఫైర్స్ కనిపిస్తాయి టెస్ట్ కనిపిస్తుంది డైలీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కనిపిస్తుంది వీక్లీ టెస్ట్ కనిపిస్తుంది వీక్లీ పీడిఎఫ్ కనిపిస్తుంది మంత్లీ మ్యాగజైన్ కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్ సో మీకు ఏదైతే అవసరం ఉందో దానిపైన క్లిక్ చేసి ఈజీగా డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఎవ్వరు కూడా మర్చిపోదు డైలీ టెస్ట్ అనేది మీ మెమరీకి ఛాలెంజ్ లాంటిది ఫ్రెండ్స్ ఓకేనా డైలీ మెమరీ ఛాలెంజ్ లాగా దాన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా రాయండి ఓకేనా ఎందుకంటే చాలామంది ఇంట్రెస్ట్తో అడిగారు నన్ను అందుకనే మీకోసమే సో నేను ఫస్ట్లో కండక్ట్ చేయలేదు ఫ్రెండ్స్ టెస్ట్ అనేది చాలామంది అంటే చాలామంది రిక్వెస్ట్ చేశారు సార్ టెస్ట్ కూడా పెట్టండి అని చెప్పేసి సో అందుకోసం అని చెప్పేసి నేను టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నాను ప్రతిరోజు కూడా దాదాపు నాలుగు నుంచి ఐదు వేల మంది టెస్ట్ రాస్తున్నారు ఫ్రెండ్స్ సో అది ఆ నెంబర్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవ్వాలి రోజు మన వీడియోస్కి ఎనిమిది నుంచి పదివేల వ్యూస్ వరకు అయితే రావడం జరుగుతుంది అంతమంది రాయాల్సిందిగా కోరుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యోర్ టైం హ్యాపీనెస్ట్ డే మళ్ళీ రేపు మళ్ళీ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్తో మళ్ళీ వస్తాను హ్యాపీ నెస్ డే బాబాయ్